హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు ఇవాళ చేసే రెసిపీ కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు అండి ఈ చిట్టి పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి మనం పెసరట్టు చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రే పెసలు నానబెట్టుకోవాలి మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉంటే పొట్టు పెసరపప్పు నానబెట్టుకోండి నా దగ్గర పెసలు ఉన్నాయి నేను నానబెట్టుకున్నాను ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా నానాక వీటిని రెండుసార్లు కడిగి పొట్టుతో సహా మిక్సీ వేసుకోండి అప్పుడు మనకి పెసరట్టు బాగుంటుంది మిక్సీ జార్లోకి తీసుకొని రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క వేసుకొని నానబెట్టుకోవాలి మనం పొట్టు పెసరపప్పు అయితే మనకు ఆ పెసరపప్పుే సరిపోతాయి మనం దోశ మీద వేసుకోవడానికి నేను పొట్టు పెసరపప్పు కాదు కాబట్టి పొట్టు లేని పప్పు నానబెట్టుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ దోశ బ్యాటర్ కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీని దీని మీద మనం ఉల్లిపాయలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు ఉల్లిపాయలు ఇలా సన్న కట్ చేసి తీసుకోవాలి ఒక చిన్న కొంచెం కొత్తిమీర మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఈ పెసరపప్పు కంపల్సరీ అండి ఒక అల్లం ముక్క ఇలా తురుముకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం కారం మనం దోశ మీద వేసుకుంటాం కాబట్టి మనం లైట్గా కారం ఉప్పు వేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా అన్నీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలండి ఇప్పుడు పెనం మీద మనం దోశ పిండి వేసుకోవాలి అరిచే కంటే ఎక్కువ ఉండకూడదండి ఈ చిట్టి పెసరట్టు ఈ పెసరట్ని నెయ్యితో కాల్చుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగా ఇది మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు పెసరపప్పు మిశ్రమాన్ని ఈ దోశ మీద ఇలా వేసుకోవాలి మీడియం అంట మీద నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలా కాల్చుకున్నాక ఇంకో దోశను కూడా ఇలానే చేసుకోండి ఈ దోశలు ఇలానే వేసుకోవాలి నెయ్యితో కాల్చుకోవాలండి ఈ దోశకి కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా ఏ చట్నీలోనైనా ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంటుంది నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అన్ని దోశలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ